దైవ దైవజనంగా దేవాది దేవుని మహాకృపలో దినాన చాలా విలువైన సంగతులు మనం నేర్చుకోవటం జరిగింది బలము అనేది దేవుడు మానవునికి అనుగ్రహించింది అందుకే అన్నాడు కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు మాట్లాడుతూ మీరందరూ వాక్యాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అరవై రెండో కీర్తన పదకొండో వచ్చినాం అందరూ చదవండి అరవై రెండో కీర్తన పదకొండు వచ్చినాం కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు బలము తనదని బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మార్లు అది నాకు వినబడేను ఆ మాట ఎన్నిసార్లు వినబడిందట భక్తుడికి రెండు సార్లు వినబడిందట కానీ దేవుడు ఎన్నిసార్లు సెలవిచ్చట ఒకసారే సెలవిచ్చట అంటే బలము తనది అని దేవుడు సెలవిస్తే అది నాకు రెండు మార్లు వినబడింది అంటే అంత శక్తివంతంగా నాకు అది వినబడుతోంది బలము తనది బలం ఎవరిది దేవునిది అందుకే దేవునికి ఉన్న మరొక పేరు బలవంతుడు దేవుడుకున్న మరొక పేరేంటి బలవంతుడు చాలామంది భూమి మీద మేమే బలవంతులు అనుకుంటారు ధనం విషయంలో కానివ్వండి ధన బలం ఉందంటారు ఓ పది మంది వెనుకుంటే మాకు జనబలం ఉందంటారు లేకపోతే శరీరంలో ఆరు పలకల దేహం సిక్స్ ప్యాక్ ఉంటే నాకు దేహదారుఢ్యం ఉంది శరీర బలం ఉందంటారు విద్యా బలం పదవీ బలం జ్ఞాన బలం ఇలా రకరకాల బలాలు ఉన్నాయి వెండి బలం బంగారం బలం ఇలా మనిషి తన జీవితంలో ఏది ఉంటే దాన్ని బట్టి వస్తువులను బట్టి ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి తన బ్యాక్గ్రౌండ్ని బట్టి ఇదంతా నా బలం అని మనిషి విర్రవీగుతూ ఉంటాడు కానీ మనిషి గుర్తించవలసినటువంటి ప్రాథమిక సూత్రం ఏంటంటే మొలతాడు కూడా లేకుండా మట్టి మనిషి భూమి మీదకు వచ్చాడు చనిపోయేప్పుడు విచిత్రం ఏంటంటే కట్టిన మొలతాడు కూడా కత్తిరించి పంపిస్తారు అదేం మరి ఉంటే ఏమో నష్టమో మనకు తెలియదు కానీ చేయడం ద్వారానే ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు నాయన మొలతాడు కూడా నీతో రాదురా అబ్బాయి అని మొలతాడు కూడా నీతో రాదు కత్తిరించి పంపిస్తాం కాబట్టి మనిషి నేను బలవంతుండని ఎందులో అనుకుంటున్నాడో అన్ని విషయాలలోనూ సున్నాకి వెళ్ళి వెళుతున్నాడు విచిత్రం ఏంటంటే నువ్వు సున్నా నుంచి వందకెళ్ళొచ్చు వెళ్ళొచ్చు వెయ్యికి వెళ్ళొచ్చు పదివేలకు వెళ్ళొచ్చు లక్షకి కోట్లకు పడగలెత్తొచ్చు ఎన్ని నెంబర్స్ నువ్వు అచీవ్ చేసినా ఎన్ని నెంబర్స్ నువ్వు నీ అకౌంట్లో వేసుకున్నా ఎన్ని నెంబర్స్ దాటుకుంటూ వెళ్ళిపోయినా చివరికి మళ్ళీ ఎక్కడికి వస్తున్నావు అంటే ఆ సున్నాకే వస్తున్నావు అందుకే ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము బలము తనది బలం ఎవరిది దేవునిది బలం నీది కాదు బలము దేవుడిది బలము దేవుడిది కాబట్టి ఎక్కడైనా సరే బలాన్ని గురించిన వాదం వస్తేనట చూడండి ఎవరు ఇన్వాల్వ్ అవుతారు యోగు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా బలవంతుల శక్తిని కూర్చి ఏం కలిగింది వాదం కలిగింది ఈ వాదంలో నేను బలవంతుణ్ణి నేను బలవంతుణ్ణి నేను బలవంతుణ్ణి నా బలం గొప్పది నా బలం గొప్పది నాది సింహబలం నాది ఏనుగు బలం అది గజబలం ఇలా ఒక్కొక్కడు తన తన బలాల్ని గురించి వాదిస్తూ ఉండగానట ఆయన అంటాడట నేనే ఉన్నానని ఆయనను చూసారా ఏమంటాడట బలవంతులను గూర్చి వాదము కలుగగా ఆయన అంటాడట ఏమంటాడట నేనే ఉన్నాను అంటే అసలైన బలవంతుడిని నేను ఇక్కడ ఉన్నాను మీరు అనవసరమైన వాదాలు పెట్టుకోకండి వేస్ట్ మీరు ఎన్ని పనికి మళ్ళీ వాదాలు పెట్టుకున్నా అవన్నీ వృధా నిరుపయోగం అసలైన బలవంతుడు ఇక్కడున్నాడు బలవంతుడైన దేవుడు బలము గలవాడు బల సంపన్నుడు బలాతిశయము గలవాడు కాబట్టి బలమునకు మూలపురుషుడు బలాన్ని సృష్టించినవాడు సమస్త బలమునకు కారణభూతుడు సమస్త బలమునకు కారణభూతుడు ప్రకృతి అంత ఆయన కనుసన్నలో నడుస్తోంది ప్రకృతి అంతటిని కలుగజేసిన వాడు ఆయనే బలమైన భూమిని బలమైన సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను వాటిని తిప్పుతూ వాటి గతులు మార్చుతూ వాటి కక్షలలో వాటిని నడిపిస్తూ ఆ ప్రభుత్వాన్ని అంతటిని స్థాపించి ఆ ప్రభుత్వానికి పైన ప్రభువుగా తనను తానే హెచ్చించుకున్నటువంటి ఘనుడైన దేవుడు బలవంతుడైన దేవుడు అందుకే బలమును కూర్చి వాదము కలుగగానే ఆయన అంటున్నాడు నేనున్నాను నేనున్నాను ఒకవేళ భూమి మీద ఎవరైనా ఒకవేళ బలవంతుడున్నా నేను బలవంతుడినని చెప్పుకుంటున్నా లేదా తన బలాన్ని ప్రదర్శిస్తున్నా ఏ విధంగానైనా సరే పదవి రూపంలోనో చదువు రూపంలోనో డబ్బు రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో తన బలాన్ని ఒకవేళ ప్రదర్శిస్తున్నా వాళ్ళకి అవకాశం ఇస్తున్నది కూడా దేవుడే అది కూడా యశా గ్రంథంలో చెప్తున్నాడు చూడండి క్షమించండి యోగు గ్రంథమే యోగు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు చూసారా ఆయన తన బలము చేత ఎవరిని కాపాడుతున్నాడట బలవంతులను కాపాడుతున్నాడు భూమి మీద ఉన్న బలవంతుల్ని దేవుని బలం చేత కాపాడుతున్నాడు దేవుని బలం లేకపోతే భూమి మీద ఉన్న బలవంతుడు ఎందుకు పనికిరాని వాడు ఎక్కడంటే చూడండి అందులో కొంతమంది కట్ట ప్రాణమును గూర్చిన ఆశ విడిచిన వారు ఉంటారట ప్రాణమును గూర్చిన ఆశ విడిచిన వారికి అయిపోయింది ఏమీ లేదు మొత్తం పోయింది సంసోను కూడా అయిపోయింది ఏమీ లేదు మొత్తం పోయిందని కూర్చున్నాడు ఒక చోట ఎందుకు ఎందుకు అతను రెండు కళ్ళు తీసేశారు సంసోన్ యొక్క రెండు కళ్ళు ఏమయ్యాయి పెరికి వేయబడ్డాయి కన్నే కదా ప్రధానం సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు ఎందుకు నయనం ప్రధానం అంటే నాకెంత గట్స్ ఉన్నా నాకు ఎంత గురి చూసి కొట్టగలిగే దమ్మున్నా ఎంతమందిని ఓడించగలిగే సామర్థ్యం ఉన్నా ముందు నాకు చూపు కనబడాలి ఆ ఆబ్జెక్ట్ ఏంటి ఎదురుగా వస్తున్న ఆబ్జెక్ట్ ఏంటో నేను తెలుసుకోగలగాలి దాన్ని నేను ఎదుర్కోవాలంటే దానితో పోరాడాలంటే ఖచ్చితంగా నాకు ఒక గ్రిప్ ఉండాలంటే ఖచ్చితంగా నా కళ్ళు నాకు కనబడాలి కళ్ళు కనబడినప్పుడు ఎంత గ్రిప్ ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత వివేకం ఉన్నా అది వృధా అయిపోయే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే దూరం నుంచి గురి చూసి బాణం కొడితే తప్పించుకోగలిగే సామర్థ్యం గుడ్డివారికి ఉండదు అన్ని వైపుల నుండి కొడితే అన్ని వైపుల నుండి తప్పించుకోగలిగే సామర్థ్యం గుడ్డివారికి ఉండదు అది చాలా కష్టతరమైనది క్లిష్టతరమైనది అదే కళ్ళు ఉంటే తప్పించుకోవచ్చు ఎదురు పోరాటం చేయవచ్చు ఏమండి సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాడంటే ఈ ఈ అనే భక్తుడు కళ్ళెప్పుడైతే కోల్పోయాడో బలవంతుడు కళ్ళెప్పుడైతే కోల్పోయాడో ప్రాణం మీద ఆశ విడిచిపెట్టేశాడు ఇక నేను బ్రతకను ఇక నాకు బ్రతుకు లేదు అయిపోయిందంతా కూడా అన్ని ద్వారాలు మూసుకుపోయాయి నాకు ఏ ద్వారము తెరవబడి లేదు అని ప్రాణమును గూర్చి ఆశ విడిచిన వాడై చిట్ట చివరి దశలో చివరి ప్రార్థన చేశాడట ఏ ప్రార్థన చివరి ప్రార్థన చిట్ట చివరి ప్రార్థన ఆయన జీవితంలో అదే చివరి ప్రార్థన లాస్ట్ ప్రేయర్ లాస్ట్ ప్రేయర్ ఏమని ఆ చివరి ప్రార్థన చేస్తున్నాడంటే దేవా ఒక్కసారి ఒక్కసారి నన్ను కరుణించి ఆ బలాన్ని మరలా నాకు తిరిగి ఇవ్వు ఆ బలాన్ని ఒక్కసారి మళ్ళీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏడుస్తున్నాడు కన్నీరు గారుస్తున్నాడు ప్రభు ఒక్కసారి ఆ బలాన్ని మరలా నాకు తిరిగి ఇవ్వు నువ్వు ఇవ్వకపోతే నాకు ఆ బలం తిరిగి రాదు బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను అది రెండు మార్లు నాకు వినబడెను అడుగుతున్నాడు ప్రభు ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి ఒక్క అవకాశం లాస్ట్ ఛాన్స్ దేవుడు కనికరం చూపించాడు కనికరం చూపించి మరలా అతని బలాన్ని ఒక్కసారి అతనిలోనికి మరలా పంపించాడు నిజమే స్విచ్ ఆయన ఆన్ చేయకపోతే ఎక్కడ బల్బు వెలగదు స్విచ్ ఆయన ఆన్ చేయాలి ఆయన అవకాశాలు ఇవ్వాలి దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఒక మట్టి రవ్వ కూడా భూమి మీద కదలదు సో ఆయన అవకాశం ఇచ్చాడు మరొక్కసారి అవకాశం ఇచ్చాడు ఎప్పుడైతే ఆ అవకాశం సంసోనికి లభించిందో అతని నరనరాలన్నీ శక్తి పొందుకున్నాయి అతని కండరాలు శక్తి పొందుకున్నాయి అతను మరలా పూర్వపు బలాన్ని తిరిగి తెచ్చుకున్నాడు అప్పుడు ఆ రెండు స్తంభాలు పట్టుకుని ముందుకు వాలగా ఆ గోపురం అంతా కూలిపోయింది అతడు తన జీవితకాలంలో చంపిన వారి లెక్క కంటే అధికమైన శత్రువుల్ని హతము చేశాడు అంత గొప్ప విజయాన్ని ఆ ధీరుడు ఆ యుద్ధశూరుడు ఆ యోధుడు పొందుకోగలిగాడు అప్పుడే ప్రపంచానికి చాటి చెప్పాడు బలము దేవుడిదే నాది కాదు బలము నాలో లేదు నా తండ్రి నాకు అనుగ్రహిస్తే నాలోనికి వచ్చింది పౌలు భక్తుడు అన్న మాట గుర్తు చేసుకోండి నన్ను బలపరుచువాణి అందే నేను సమస్తము చేయగలను గమనించండి ఈ భూమిని దేవుడు సృష్టించాడు ఇది శూన్య మండలంలో వేలాడుతోంది శక్తి ఎక్కడి నుంచి వస్తుంది దీనికి అంటే పైనుండి వస్తుంది పైనుండి ఎక్కడి నుంచి వస్తుంది సూర్యగోళంలో నుండి ఈ భూగోళానికి ఏమొస్తుంది శక్తి వస్తుంది వెలుతురు వస్తుంది వెలుతురు వస్తుంది కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది మొక్కలు ఫలిస్తున్నాయి పైనుంచే ఏం గురుస్తుంది వర్షం గురుస్తుంది పైనుంచి ఏం గురుస్తుంది మంచు గురుస్తుంది ఇది శూన్యంలోనే ఒక శక్తి చేతిది ఏమవుతోంది ఒక కక్షలో తిప్పబడుతోంది తిప్పబడుతోంది భ్రమణ పరిభ్రమణాలు శూన్యంలో జరుగుతున్నాయి అంటే ఒక శక్తి కనిపించని అదృశ్య శక్తి భూమిని తిప్పుతోంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మరల ఎవరి చుట్టూ తిరుగుతోంది సూర్యుడి చుట్టూ తిరుగుతోంది చక్కలు కొడుతోంది భ్రమణ పరిభ్రమణాలు అంటారు వాటిని ఈ భ్రమణ పరిభ్రమణాలు జరుగుతున్నాయంటే శక్తి భూమికి పైనుండే వస్తుంది శక్తి ఎలాగైతే భూమికి పైనుండి వస్తుందన్న సత్యాన్ని సైన్స్ పాఠాలు విని తెలుసుకున్నామో మరి మనకెక్కడి నుంచి వస్తుంది శక్తి చెప్పండి మనుష్యులకి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి విశ్వాసులారా మీకు ఎక్కడి నుంచి వస్తుంది శక్తి పైనుండి వస్తోంది శక్తి పైనుండి వస్తోంది ఒకనాడు ఇది రుజువు చేయడానికి అపోస్తళ్లకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు నాయన మీరు పెంతకొస్తూ పండగదినం పండగదినం రాక మునుపు మీరు ఎరుచులేము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఇక్కడే ఉండండి ఎందుకంటే పైనుండి శక్తి పొందుకునేంత వరకు ఎక్కడి నుంచట అపోస్తళ్ళ కార్యాలు మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని వందదురు కనుక ఇరుశులేములోను యోదయ సమరయ దేశములైనంతటను గంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పెను ఎక్కడి నుంచోట్ట పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు పైనుండి చూడండి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం గాలి వంటి ఒక ధ్వని ఎక్కడి నుంచమ్మా ఆకాశము నుండి ఎక్కడి నుంచి ఆకాశము నుండి ఆకాశము నుండి అంటే పైనుండి పైనుండి దైవశక్తి వారి మీదకి వచ్చింది అంటే శక్తిని దేవుడు పైనుండి పంపిస్తున్నాడు ఆకాశము నుండి పంపిస్తున్నాడు అనే సత్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది మనకు అర్థమవుతుంది అంటే మానవులారా మీ అందరికీ కూడా శక్తి పైనుండే రావాలి అందుకే అన్నాడు మీరు బలవంతుడైన దేవుని చేతిలో ఎవరట బాణములు వంటివారు బలవంతుని చేతిలో యవ్వన మందే పుట్టాలట కుమారులు యవ్వన మందు పుట్టిన కుమారులు ఎవరట బలవంతుని చేతిలో బాణములు కాలంలో పుట్టాలి ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తికి యవ్వనంలో ఉండగా కొడుకులు పుడితే తొందరగా అందొస్తారు కదండి అంటే యవ్వనోలో ఉండగా కొడుకు పుడితే వృద్ధాప్యానికి వెళ్ళేసరికి నీకు ఉపయోగపడతాడన్న కోణంలో చాలామంది ఆలోచిస్తారు అది కొంతవరకు కరెక్టే కావచ్చు కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నీ కుమారులు నీకు యవనంలో పుడితే వృద్ధాప్యానికి వెళ్ళాక ఉపయోగపడతారని రాసివ్వగలవా ఏమన్నా రాసివ్వగలరా ఎవరైనా లో నో నో ఎందుకు ఒకవేళ పుట్టిన మంచి యవనంలో బిడ్డలని కన్నా పెరిగి పెద్దయ్యాక వాడిని వదిలేసి వెళ్ళిపోవచ్చు వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకి నిన్ను పంపించవచ్చు తద్వారా నీ ఆశ వృద్ధాప్యలో నెరవేరకపోవచ్చు నెరవేరకపోవచ్చు కానీ ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భాన్ని ఆత్మీయంగా ఆలోచన చేస్తే కాలమందు దేవునిలో దేవుని కొరకు జన్మించిన అందుకే చిన్నప్పుడే అంటాడు యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తన స్మరణకు తెచ్చుకో నీ బాల్య దినాల ఎందే సృష్టికర్తన స్మరణకు తెచ్చుకుని యవన కాలమున దేవుని కాడి మొయ్యి అలా మొయ్యటం నీకు మేలు మీరు ఆలోచించండి జాగ్రత్తగా ప్రతివానికి ఒక దేహం ఇవ్వబడింది ఈ దేహాన్ని ఏ పనిలో అయినా పెట్టచ్చు భౌతికంగా ఆలోచిస్తే నువ్వు ఏ పనైనా చేయొచ్చు ఈ శరీరంతో చేయగలిగిన ఏ పనైనా చేయటానికి నీ శరీరం సహకరించినంత వరకు ఈ శరీరంతో నువ్వు ఏ పనైనా చేయవచ్చు ఒక విషయాన్ని మీరు ఆలోచన చేస్తే భౌతికంగా మన శరీరంతో ఏ పని చేయదలిచినా ఆ పని ద్వారా ఒక ప్రతిఫలాన్ని పొందుకుంటున్నావు అలాగే దేవుడు అంటున్నాడు ఈ దేహంతో నీ భౌతికమైన పనులను ఎలాగైతే చేసుకోవడానికి అవకాశం ఉందో ఇన్ ద సేమ్ వే ఈ దేహంతో నా పని చేయడానికి కూడా నీకు అవకాశం ఉంది అవును దేహము ప్రభు నిమిత్తమే అన్నాడు భక్తుడు చాలా స్పష్టంగా దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ దేహము ఎవరి నిమిత్తమట ప్రభు నిమిత్తమే అన్నాడు ఎంత స్పష్టంగా ప్రభు నిమిత్తమే అన్నప్పుడు ఈ దేహంతో దేవుని పని చేసే అవకాశం కూడా ఉంది అనే సత్యాన్ని నువ్వెందుకు మరిచిపోతున్నావు ఓ యవ్వనుడా ఓ యవనస్తుడా ఓ యవనస్తురాలా లేక ఒక మధ్యతరగతి వయస్కుడుగా ఉన్నావా పెద్దవాడి అయిపోయావా వయస్సు మీద పడిపోయిందా సంవత్సరాలన్నీ గడిచిపోయాయా దుర్ధనములు రాబోతున్నాయి జాగ్రత్త అందుకే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు నీ బ్రతుకులో రాకముందే ఒకనొక దినాన్ని ఖచ్చితంగా వచ్చి తీరతాయి ఆ రోజు నీ లైఫ్ నీకు నచ్చదు ఆ రోజు నీ లైఫ్ నీకు అస్సలు ఇంట్రెస్టింగ్ అనిపించదు నీకు డబ్బులున్నా సరే వెండి బంగారాలు ఉన్నా సరే ఆస్తులున్నా సరే అంతస్తులున్నా సరే చుట్టూ నీ వాళ్ళున్నా సరే పిల్లలు మనవలు ముని మనవలు అందరూ ఉన్నా సరే ఒకనొక టైం నీ బ్రతుకులో రాబోతుంది ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె గుర్తుపెట్టుకో ఆ రోజు నీ లైఫ్ నీకు నచ్చదు నచ్చదు నేను చెప్తున్నాను రాసుకో రాత్రి ఒకనొక దినాన్ని నేను వాక్యం విన్నాను అప్పటికి నా వయసు చిన్నదే కావచ్చు నేను పలానా టైంలో పలానా బోధకుడు చెబుతుండగా ఒక వాక్యం విన్నాను ఆ రోజు ఆ బోధకుడు తన నోటితో ఒక మాట చెప్పాడు ఒకనొక స్టేజ్ రాబోతుంది నీ లైఫ్లో ఆ రోజు నీ లైఫ్ నీకు నచ్చదు అన్నాడు ఇది ఖచ్చితంగా నా బ్రతుకులో ఇప్పుడు నెరవేరుతుందని నువ్వు అనుకునే దినములు ఖచ్చితంగా ఒకనొక టైంలో వచ్చి తీరతాయి భౌతికంగా నాట్ స్పిరిచువల్లీ నేను దేని గురించి అయితే మాట్లాడుతున్నాను అది భౌతికమైన విషయం మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒకనొక టైం వస్తుందట ఆ టైంలో నువ్వు ఎంత ఎన్ని హోప్స్ పెట్టుకున్నా అన్నీ ఉండొచ్చు నీ చుట్టూ కానీ బాధ నువ్వే భరించాలి నువ్వే మంచం పట్టాలి అవయవాలు పనిచేయడం మానేసే పరిస్థితి వస్తుంది కళ్ళు కనబడకుండా పోయే రోజు ఒకటి వస్తుంది చేతులు సహకరించవు శరీరం సహకరించదు చెప్పిన మాట అస్సలు వినదింక శరీరం లేవలేకపోతుంటావు విజయకాంత్ గారని తమిళ సినిమా నటుడు నిన్ననో మొన్ననో చనిపోయాడు ఆయన ఆయన లాస్ట్ స్టేజ్ షో స్టేజ్ సభ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారు అంటే మొన్న మధ్య హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు ఆయన ఒకసారి స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు చేతులు ఒక్కటి సరిగా లేపలేకపోతున్నాడు ఆశీర్వదిస్తున్నాడు కానీ చేతులు లేపలేకపోతున్నాడు మాస్క్ పెట్టుకుని కూర్చున్నాడు ఒకప్పుడు ఆయన సూపర్ ఫైటర్ డాంకీ ఫైటర్ అనేవారు మా చిన్నతనంలో కెప్టెన్ ప్రభాకర్ అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో పిచ్చగా చూసేవాళ్ళం మా చిన్నప్పుడు ఆయన వెనక్కి తిరిగి తంతుంటే కాలు వెనక్కి వెళ్ళి తన్నేవాడు అనమాట ఆయన చేసినట్టు ఫైట్లు ఎవడు చేసేవాడు కాదు అంటే వెనక నుంచి వచ్చేవాడిని వెనక్కి కాలు లేపి తన్నేవాడు అది ఆయన స్పెషాలిటీ మా చిన్నప్పుడు ఆ కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమా గురించి గొప్పగా మాడుకునేవాళ్ళం తెరల మీద అది చూపించేవారు చిన్నప్పుడు ఆయన అలా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఎంత బలవంతుడైనా సరే ఒకనొక టైం వస్తుంది ఆ టైంలో కుర్చీకి ఇది ఎలాంటి కుర్చీ మీద కూర్చున్నాడు కాళ్ళు కూడా సరిగా లేవట్లేదు చేతులు అలా అలా అంటున్నాడు వచ్చేవాళ్ళని దిగ్గున లేచి నిలబడలేడు దిగ్గున స్టిఫ్గా లేచి నిలబడి సమర్థవంతంగా ముందుకు కదలగలిగే పరిస్థితి అప్పుడు లేదు మరలా హాస్పిటల్కి వెళ్ళాడు చనిపోయాడు తీసుకొచ్చేశారు రాబోయే నూతన సంవత్సరాన్ని ఆయన చూడలేదు ఈ సంవత్సరంలోనే చనిపోయాడు నిన్న మొన్న మొన్న అనుకుంటా చనిపోయాడు ఆయన కెప్టెన్ ప్రభాకర్ విజయకాంత్ తమిళ అగ్ర నటుడు కాబట్టి ఒక్కనొక టైం వస్తుంది మీ లైఫ్లో నా లైఫ్లో కూడా ఆ రోజు మనం ఈ స్టేజ్ లెక్కలేం ఆ రోజు ఇలా గ్రౌండ్లకి నడిచి రాలేము ఆ రోజు మనం బైబిల్ చదవలేం ఆ రోజు మనం ఏ పని చేయలేం కనీసం కుర్చీలో కూడా కూర్చోలేము మంచం దిగలేం ముద్ద తినలేము మాట్లాడలేము చూడలేం అలాంటి దుస్థితి వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదు చాలామంది అనుకుంటున్నారు వస్తువులు సంతోషాన్ని ఇస్తాయని వస్తువులు సంతోషాన్ని ఇస్తాయని వస్తువులు వెంట పరిగెడుతుంటారు కానీ ఆ వస్తువు ఆల్రెడీ ఉన్నవాడు ఒకడున్నాడు వాడికి ఆ వస్తువు సంతోషాన్ని ఇవ్వకే ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు ధనవంతులు చచ్చిపోయిన సందర్భాలు వింటున్నప్పుడు మీకు అర్థం కావాలి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు కూడా వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వకపోవడం వల్లే వాళ్ళు ఏం చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు మీరు అనుకుంటారు ఆ వస్తువులు మా దగ్గర ఉంటే మేము చాలా సంతోషంగా ఉంటాం అనుకుంటారు బండి లేనుడట బండి కొనుక్కుంటే సంతోషంగా ఉంటాను అనుకుంటాడట దానికోసం చీటీలు కట్టి అప్పులు చేసి కోడబెట్టి కోడబెట్టి వాడు అనుకున్న హార్స్ పవర్ ఉన్న బండి కొన్ని తెచ్చుకుంటాడట తర్వాత రెండు రోజులు మూడు రోజులు పది రోజులు తర్వాత దాని మీద ఆశ ఏమైపోద్ది చచ్చిపోద్ది ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు మళ్ళీ ఇంకో మోడల్ వస్తుంది ఆ మోడల్ బండి మీద ఎవడో తిరుగుతుంటాడు అప్పుడు ఇది దీని మీద రై రయమనుకుంటే దాని ఒక చదువుతుంటాడు అంటే ఇప్పుడు ఇప్పుడు దీని అందరికి ఏమి లేదు సంతోషం లేదు ఆ మోడల్ కొనుక్కుంటే బాగుండేమో ఫోన్లు కూడా అంతే ఈరోజు కొత్త ఫోన్ కొనుక్కుంటావు నాలుగు రోజులు వాడతావు ఐదో రోజు మళ్ళీ ఇంకో ఫోన్ మార్కెట్లోకి వస్తుంది దాన్ని చూస్తావు అప్పుడు అనుకుంటాడు ఇది కాదు నా దగ్గర అది ఉంటే బాగుండు నాకు ఐఫోన్ ఉంటే సంతోషంగా ఉంటాను అంటాడు ఒకడు ఐఫోన్లు ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా కారు ఉంటే సంతోషంగా అనుకుంటాడు కారులో ఉండి ఆత్మహత్య చేసుకుని చచ్చిన వాళ్ళు ఉన్నారు నేను విమానంలో తిరిగితే సంతోషంగా ఉంటాను అనుకుంటాడు విమానం దిగి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను మేడల్లో మిద్దెల్లో ఉంటే సంతోషంగా ఉంటాను అనుకుంటాడు ఒకడు ఆ మేడల్లో మిద్దెల్లో ఉరిదీసుకుని చచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు వెండి బంగారాలు ఉంటే సంతోషంగా ఉంటాను అనుకుంటాడు అందుకేనట సంతోషం అనేది ఒక వ్యసనము ఆనందమున్నది ఒక వ్యసనము ఆ వ్యసనం కోసం పరిగెత్తి 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 చివరికి అంత వ్యర్థం అని చెప్పి మట్టిలోకి వెళ్ళిపోతాడట మనిషి ఒకనొక టైం వస్తుంది అన్నీ ఉన్న ఆనందం ఆ రోజు ఉండదు పేతురు కేసు ప్రభు అదే చెప్పారు పేతురు ఒకనొక టైం వస్తుంది ఇప్పుడు నీ నడుము కట్టుకుని వెళ్ళిపోతున్నావు కానీ ఒకనొక టైం వస్తుంది అప్పుడు ఒకడు నీ నడుము కట్టి నీ కిష్టము చోటికి నేనేం చేస్తాడు మోసుకొని పోతాడు తీసుకొని కాదు ఏం చేసి మోసుకొని పోతాడు నీకిష్టము కాని చోటికి నీ నడుము కట్టి తీసుకెళ్ళిపోతాడు ఒక భయంకరమైన పరిస్థితి ప్రతి మానవుడి జీవితంలో రాబోతుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి జీవితాల్లో ఆ రోజు వస్తుంది నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి పుస్తకాలు ఉంటే డేట్ వేసుకుని పేపర్ మీద విజయప్రసాద్ రెడ్డి అనేవాడు మా ఏరియాకి వచ్చాడు ఒక బోధకుడు వచ్చాడు ఆ బోధకుడు ఇలా ప్రసంగం చేశాడు నీ లైఫ్లో ఒక రోజు రాబోతుంది రాసి పెట్టుకో ఆ రోజు ఈ నా ఆనందం నీకు ఉండదు అప్పుడు అంటాడు ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదు తాగేవాడికి ఒకనొక టైం వస్తుంది తాగడం మీద ఆనందం ఉండదు ఇంకా వద్దంటాడు సిగరెట్ కాల్చాలనిపించదు మందు తాగాలనిపించదు వ్యభిచారం చేయాలని అనిపించదు జాగ్రత్తం చేయాలని అనిపించదు డబ్బు సంపాదించాలని అనిపించదు తిండి తినాలని అనిపించదు కూడా రాదు అలాంటి దుస్థితి ఒకటి వస్తుంది మంచం పడతాడు అప్పుడు మరణాన్ని కోరుకుంటాడు దాన్ని మరణాపేక్ష అన్నాడు బైబిల్లో ఏంటట మరణాపేక్ష గలవాడై అని వ్రాయబడింది ఎస్ మరణాన్ని అపేక్షిస్తారు కొంతమందికి అది రాదు కూడా ఆ టైంలో రాక ఆ మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటారట వచ్చే నాకు వద్ది నేను ఉండలేకపోతున్నాను నన్ను తీసుకెళ్ళిపో అని అడిగే దుస్థితి వస్తుందట అలా జీవిత చరమాంకానికి వెళతారు జీవితాన్ని ముగించుకుంటారు వెళ్ళిపోతారు ప్రియమైన దేవుని సంఘమా మీరు గ్రహించండి అందుకే సమయం ఉండగానే దీపం ఉండగానే నీ ఇంటిని నువ్వేం చేసుకోవాలి చక్కబెట్టేసుకోవాలి మంచం దిగే అవకాశం ఉన్నప్పుడే పనులు పూర్తి చేసేసుకో మంచం పట్టాక పనులు పూర్తి చేసుకుందామన్నా వీలు కాదు కుదరదు పని ఎప్పుడు పూర్తి చేసుకోవాలి చీకటి పడకముందే దీపం వెలుగుతున్నప్పుడే అది ఆరిపోకముందే ఇప్పుడు నువ్వు ఎవ్వనంలో ఉన్నావు బలంగా ఉన్నావు ఏం కావాలో ఇప్పుడే నిర్ణయించుకో మరలా చెప్తున్నాను గట్టిగా నువ్వు ఎవ్వనంలో ఉన్నావు ఏం కావాలో ఇప్పుడే నిర్ణయించుకో మంచి నిర్ణయం ఇప్పుడే తీసుకో అనవసరమైన పిచ్చి పిచ్చి సంఖ్యలన్నీ వేసుకోకు నీకు దేవుడు బలం ఇచ్చాడు శక్తినిచ్చాడు పూర్ణ ఆయుష్నిచ్చి మంచి స్థితిని అనుగ్రహించాడు ఈ స్థితిలో ఉండగానే చక్కబెట్టుకో చక్కటి నిర్ణయాలు తీసుకో ఎలాంటి సభలు జరుగుతూనే ఉంటాయి నువ్వు వింటానే ఉంటావు విని వెళ్ళిపోతా మార్కులు వేస్తే ఆ చెప్పినోడికి ఉపయోగం లేదు విన్న నీకు ఉపయోగం లేదు కానీ విన్నప్పుడట ఇది రుచికరమైన ఆహారం అన్నీ కనిపిస్తే వెంటనే భుజించాలి దాన్ని జీర్ణం చేసుకోవాలి నీలో కలిపేసుకోవాలి దట్ ఈస్ ద ప్రాసెస్ అక్కడ వంట చేస్తున్నారు అయిపోయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళాలి ఆ భోజనం ప్లేట్లో పెట్టించుకోవాలి కడుపు నిండా తినాలి అది జీర్ణం అయిపోవాలి నీ రక్తంలో అది ఏమైపోవాలి కలిసిపోవాలి బోధ కూడా అంతే బ్రతుకులో కలిసిపోవాలి తిన్న ఆహారం రక్తంలో కలిసిపోవాలి బోధ బ్రతుకులో కలిసిపోవాలి పెట్టుకోండి తిన్న ఆహారం రక్తంలో కలిసిపోవాలి బోధ బ్రతుకులో కలిసిపోవాలి ఎప్పుడైతే బోధ బ్రతుకులో కలిసిపోతుందో ఆటోమేటిక్గా నీ జీవితంలో ఒక మంచి స్థితికి పునాది వేసుకుంటూ వెళ్ళిపోతావు ఒక మంచి వాతావరణాన్ని నీ బ్రతుకులో నువ్వే సృష్టించుకుంటావు అంతే తప్ప పనికి మారిన సంఖ్యలు వేసుకుని జీవితాన్ని అనవసరంగా కాంప్లికేట్ చేసుకుని చచ్చిపోయి బాధపడాల్సిన పరిస్థితిని బ్రతుకులో రావడానికి వీలు లేదు అవకాశాలు సమృద్ధిగా ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అర్థమైందా దేవుడి చేతిలో ఉండి బలవంతుడిగా ఉంటావు దెయ్యం చేతిలోకి వెళ్తే బలహీన పడిపోతావు దేవుడి చేతిలో ఉండి శక్తివంతంగా వాడబడతావు దెయ్యం చేతిలోకి వెళితే శక్తిహీనత శక్తిహీనతలో వెళ్ళిపోతావు మీ అందరికీ తెలుసు ఇసుక యోధ చాలా చాలా వివరంగా తెలుసు మీ అందరికీ అతడి బ్రతుకును కూర్చి మంచి అవకాశం అట ఎంత మంచి అవకాశం అంటే ప్రభుతో పాటు ఇరవై నాలుగు గంటలు ఉండే అవకాశం లభించింది అతనికి ఎవరి బ్రతుకులోనూ అలాంటి అవకాశం రాదేమో నన్ను అడిగితే ఇరవై నాలుగు గంటలు ప్రభుతోనే తిరగవచ్చు ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వనే ఉండొచ్చు ప్రభు పక్కన పడుకోవచ్చు డౌట్లు ఏమైనా వస్తే ప్రభుని అడగొచ్చు ప్రభుతో పాటు ఆయన ఏ వాడెక్కితే ఆ వాడలో ఆయన ఏ పడవెక్కితే ఆ పడవలో ఆయన ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆయన ఏ భోజనం తింటే ఆ భోజనం అంత చక్కటి అవకాశం ప్రభుతో పాటు ఉండే అవకాశం ఇస్కర్ యువతి యోధాకి వచ్చింది డబ్బు సంచి కూడా ప్రభువు అతని దగ్గర పెట్టి ఒక మంచి ఉద్యోగం కూడా ఇచ్చాడు మంచి స్థాయి కల్పించాడు తనతో పాటు ఉంటూ తనతో పాటు తిప్పుకుంటూ మంచి స్థాయి ఇచ్చాడు ఆ స్థాయి ఎలాంటిదంటే అంటే ఇదిగో డబ్బు సంచి నీ దగ్గర ఉంది కాబట్టి మన టీంకి మన మన మెంబర్స్ అందరికీ ఏమేమి కావాలో ఏమేం కొనాలో కొని లెక్కలని చూసుకునే అవకాశం కూడా నీకు ఉంది ఇస్కర్ యువతి యువతకి అంత మంచి గుడ్ జాబ్ చాలా మోస్ట్ వాల్యుబుల్ జాబ్ దేవుడి దగ్గర పని చేయడం అంటే మాటలా దేవుని కుమారుడైన క్రీస్తు దగ్గర పని చేయడం అంటే మాటలా అలాంటి గొప్ప పని గొప్ప అవకాశం దొరికింది ఎస్కర్ యోతి యోధాకి దేవుని కుమారుడి దగ్గర కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అలాంటి శక్తివంతుని దగ్గర పని చేస్తున్నాడు అలాంటి శక్తివంతునితో కలిసి తిరుగుతున్నాడు అలాంటి శక్తివంతుని సహచర్యంలో ఉన్నాడు సహవాసంలో ఉన్నాడు అంత మంచి సహవాసంలో ఉండి ఆయనకే విరోధంగా మడిమనెత్తేటువంటి అనే సంఖ్యలను తన మనసుకు వేసుకున్నాడు ఎంత తప్పు చేసేసాడో అసలు అలాంటి అవకాశం రావడమే గొప్ప అదృష్టం కోట్లలో ఒకడికి కూడా రాదది ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే అవకాశం కాదది ఆ ఒక్క తరంలో మాత్రమే ఇవ్వబడిన అవకాశం ఎందుకంటే ఏసు ప్రభు ఆ ఒక్క తరంలో మాత్రమే శరీరదారిగా భూమి మీదకి వచ్చాడు నెక్స్ట్ తరంలో అవకాశం ఉండదు అంతకు ముందటి తరాల్లో కూడా అవకాశం లేదు ప్రవక్తలట ఆయన చూడాలని ఆయన ఎలా ఉంటాడో అని ఆయనతో మాట్లాడాలని కలలుగనేవారట అబ్రహాము కూడా ఆయన దినము చూడవలనని మిగులా సంతోషించను ఆ దినము చూచి మిగులా ఆనందించారట ఎదురు చూశారట ఇలా ఎందరో భక్తులు గొప్ప గొప్ప వాళ్ళు ఎదురు చూశారు కానీ వాళ్ళ తరాల్లో ఏసుప్రభు రాలేదు ఆయన వెళ్ళిపోయాడు మన తరంలో కూడా యేసుప్రభు లేడు ఏంటంటే ఇష్కరియోతి యోధ పుట్టిన తరంలో యేసు ప్రభు పుట్టాడు ఏసుప్రభు పుట్టిన తరంలో ఇష్కర్యోతి యోధ పుట్టాడు ఇంకా లక్కేంటంటే ఆ జాతిలో పుట్టాడు ఆ దేశంలో పుట్టాడు ఆ ఆ వాతావరణంలో ఉన్నాడు వాళ్ళతో పాటు ఉన్నాడు ఇక్కడ పుట్టుండుంటే మళ్ళీ ఆ ఛాన్స్ లేదు ఈ దేశంలో పుట్టుండుంటే ఆ ఛాన్స్ లేదు ఆ దేశంలో పుట్టాడు అక్కడ పుట్టాడు అంతే కొంతమందికి బంగారం దొరికినట్టు దొరుకుతాయండి అవకాశాలు మూర్ఖులు వాటిని పాడు చేసేసుకుంటారు నిజం మూర్ఖులు వాటిని పాడు చేసేసుకుంటారు మొన్న ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను ఒక నిచ్చెన ఉంది గోడ దాటేయడానికి ఇప్పుడు ఏం అంటే ఆ నిచ్చిన కొన్న మెట్లన్నీ విరగ్గొట్టుకుని మంట వేసుకుంటున్నాడు అంటే నిచ్చెనకున్న మెట్లన్నీ విరగ్గొట్టుకుని కింద ఆ పిక్చర్లో కింద మంటేసుకుంటున్నాడు వాస్తవానికి వాడు ఇచ్చినెక్కి బయటికి వెళ్ళిపోగలడు ఆ గోతుల నుంచి ఆ సమస్య నుంచి వాడు బయటపడగలడు ఈజీగా కానీ వాడు ఎంత కాంప్లికేట్ చేసుకున్నాడు అంటే జీవితాన్ని ఇక వాడు వెళ్ళలేడు ఎప్పటికీ ఆ గోతుల నుంచి బయటికి రాలేడు తాత్కాలికమైన ఆనందం కోసం శాశ్వతమైన సంతోషాన్ని వాడు ఏం చేసుకున్నాడు కోల్పోయాడు గోతులోంచి బయటపడిపోయే అవకాశం నిచ్చిన రూపంలో వస్తే ఆ నిచ్చిన మెట్లనే కత్తిరించి కోసి కింద ఏమేసుకున్నాడు వాడు మంట వేసుకున్నాడు చలి ఆసుకుంటున్నాడు కాసేపు చలిగా కాగుతాడు మంట ఆరిపోద్ది తర్వాత నిచ్చిన ఉండదు ఇంకా మెట్లు ఎక్కిపోలేడు ఇంకా ఆ శాశ్వతంగా చావాలి వాడు వెళ్తే బోల్డ్ అవకాశాలు కానీ అవకాశాలన్నీ పాడు చేసుకున్నాడు బయటకెళ్తే బోల్డ్ అన్ని ఉంటాయి బోల్డ్ అంత మంట వేసుకోవచ్చు బోల్డ్ అంత బతుకు బతకొచ్చు ఆ గోతుల నుంచి బయటపడవచ్చు కానీ వాడుకున్న ఆ తాత్కాలిక ఆనందం ఆ తాత్కాలిక మూర్ఖత్వం ఆ తాత్కాలిక జీవితం కోసం చేసినటువంటి చిన్న బుద్ధిహీనమైన ఆలోచన భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోలేకపోయాడు బానిస సంఖ్యలు బిగించుకున్నాడు ఆ బానిసత్వంలోనే చచ్చిపోయాడు ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను ఒకవేళ నువ్వు పాపం అనే బానిసత్వంలో నేటికి ఉన్నావేమో నా ప్రియ సోదరుడు సోదరి పైకి చెబుతున్నావేమో కానీ మాటల లోపల బతుకు బాలేదేమో పైకి చదువుతున్నావేమో కానీ లోపల సరిగా అర్థం కాలేదేమో పైకి విశ్వాసిగా నటిస్తున్నావేమో కానీ లోపల దాన్ని పాటించే స్థితి నీకు లేదేమో కొంతమంది బోధిస్తారు కూడా కానీ బ్రతుకులో కనబడవు అంటే దాన్ని ఒక అలవాటు చేసేసుకున్నారు ఒక వంద ప్రసంగాలు చేసేసరికి ఆ వంద ప్రసంగాలు బుర్రలో ఉండే అవే వంద ప్రసంగాలు మళ్ళీ రిపీట్ చేస్తుంటారు తప్ప వాళ్ళు దాన్ని పాటించరు శాస్త్రుల పరిశీలి సంతానం అది శాస్త్రులు పరిశీలట వారు చెప్పుటకు చెప్పుదురు కానీ చేయరట వారు మీకు చెప్తారు కానీ వాళ్ళ బ్రతుకులో ఉండవు అన్నాడు వేసు శాస్త్రుల పరిశీలి జీవన విధానం అలా ఉండేది సో అలాగా చాలామంది ఉన్న అవకాశాలని పాడు చేసుకొని జీవితాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకుంటారు ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమై రాత్రి ఒకవేళ నువ్వు ఆ పాపపు బానిసత్వంలో నేటికీ బ్రతుకుతున్నావేమో నీ లైఫ్లో ఇంకా ఏదో ఒక బానిస సంఖ్యళ్ళు ఏలుబడి చేస్తున్నాయేమో నీ కళ్ళకో నీ చెవులకో నీ నోటికో నీ పాదాలకో నీ చేతులకో ఉచ్చు బిగుసుకుపోయి ఉందేమో ఎక్కడో ఉచ్చులో పడ్డావేమో ఊరిలో పడ్డావేమో అది వదిలేస్తే తప్ప నీ బ్రతుకులో ఏ మార్పు రాజు అర్థమైందా అది వదిలేయాలి కోతులకి ఒక టెక్నిక్ ఉంటుంది కోతుల్ని పట్టుకునే ఒక టెక్నిక్ ఆ టెక్నిక్ ఏంటంటే దాని చెయ్యి మాత్రమే దూరగలిగే ఒక చిన్న హోల్ చేసి ఆ బాక్స్లో దానికి ఇష్టమైన గింజలు వేస్తారు మంకీ ట్రాప్ అంటారు దాన్ని మంకీ ట్రాప్ మంకీ ట్రాప్ సో అది ఏం చేస్తుందంటే ఆ గింజల కోసం అందులో ఉన్నటువంటి ఆహారం కోసం ఆ పెట్టులోనికి చేయి తూర్చుతుంది చేయి తూర్చి ఏం చేస్తుందంటే అంటే గుప్పుడితేలా తీస్తే పట్టుకుంటుంది గట్టిగా ఎన్ని కావాలంటే నేను ఎక్కువ తీసేసుకుందామని ఆశ ఎక్కువ తీసేసుకుని గట్టిగా పట్టుకుంటుంది పట్టుకుని ఇప్పుడు చెయ్యి బయటికి లాగుదామని ట్రై చేస్తుంటుంది రాదు ఎందుకు రాదు లోపల ఏమైనా ఉచ్చుందా చెప్పండి ఉచ్చేమన్నా ఉందా ఏమీ లేదు మీరు గాజు ఎక్కించుకునేటోడు ఎలా ఎక్కిస్తారమ్మా స్త్రీలు చేతులు గాజు ఎక్కించుకునేటోడు ఎలా ఎక్కిస్తారు ఉందా ఇదిగో ఈ అమ్మాయికి ఒక గాజు ఉంది ఎలా చూపి ఎలా ఎక్కించుకుందా గాజు ఈ గాజు ఎలిగి ఈ గాజు ఎలా ఎక్కించుకుంటారు చేతికి ఇలాగా నేను ఎక్కుతిలాగా ఎక్కుతుందా గాజులాగా ఏ చెయ్యేలా పెట్టమ్మా తల్లి పెట్టు దగ్గర పెట్టు నాకు కొంచెం ఇలా పెట్టు ఎక్కుతుందా అమ్మా ఎక్కుతుందా ఇప్పుడు ఈ అమ్మాయికి ఇదిగో గాజు ఎక్కిచ్చాలి నేను ఎక్కుతుందా గాజు ఆ ఎక్కదు అదే ఎప్పుడు ఇలా చేతులు పెట్టు గాజు ఇలా పెట్టి చేతులు ఇదిగో ఇలా పెట్టాలి అలా పెడితే ఏమైంది ఎక్కిందా కూర్చో ఇప్పుడు కోత ఏం చేస్తుంది మంకి ట్రాప్లో ఆ గింజలు వదిలేస్తే పారిపోవచ్చు కానీ వదలదు పనికి మన వదలదు వదిలేస్తే వేటగాడు వచ్చేస్తుంటాడు ట్రై చేస్తు వచ్చేస్తాడు ఇటు ట్రై చేస్తుంటుంది ఇటు వదిలేస్తే చెయ్యి వదలదు ఎందుకంటే అది పట్టుకున్నవి కావాలి చెయ్యి బయటకు వచ్చేయాలి పట్టుకున్నవి కావాలి వాటితో పాటు పారిపోవాలి చెయ్యి బయటకు వచ్చేయాలి ఇంకా అదే గుప్పిలో అలా పెట్టి లాగుతూ ఉంటుంది మంకీ ట్రాప్ లాగుతూ ఉంటుంది వాడికి తెలుసు ఈ బుర్ర తక్కువది వదలదని ఎవరి తక్కువది వదలదని అడిగి తెలుసు వస్తాడు ఎంత ట్రై చేసినా అది వదలదు వచ్చి వాలేసి పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు అప్పుడు అర్థం దానికి ఓ లోపలేం పెట్టలేదన్నమాట లోపలేమి పెట్టలేదు నువ్వు తినేదే పట్టుకున్నావు నువ్వు వదలలేదంటే ఇంత కాంప్లికేట్ చేసుకున్నది నువ్వే నీ పిచ్చి నీ పిచ్చి వ్యవహారంతో ఇంత కాంప్లికేట్ చేసుకుని లైఫ్ని స్ట్రగుల్లో పెట్టుకున్నావు లైఫ్లో చాలామంది చూడండి అనవసరమైన పట్టుకుంటారు వదలాల్సినప్పుడు వాటిని వదలరు అర్థమైందా వదిలేయాలి అని తెలిసినప్పుడు దాన్ని వదలకపోవటం వల్ల అనవసరమైన వాటిని పట్టుకోవటం వల్ల జీవితంలో నష్టపోతారు సంసోను దలీలని వదిలేసి ఉండుంటే లైఫ్ వేరేగా ఉండేది కానీ వదిలేడా వదిలేడా ఎన్నిసార్లు వేస్తుందో గేలం అన్నిసార్లు పడతాడు ఇదిగో బావా నిన్న ఎలా పట్టాలో చెప్పు బావా అంటే నా మరదలా నన్ను కొత్త తాళ్ళతో కట్టే మరదలా అంటాడు కట్టేస్తుంది అమ్మా నేను ఏం చెప్తే చేసేస్తుంది ఇది అని అప్పుడైనా డౌట్ రావాలా ఒక్కసారి దెబ్బతిన్నాకేం రావాలి డౌట్ రావాలి ఒక్కసారి దెబ్బతిన్నా డౌట్ రాలేదంటే వాడు మూర్ఖుడు ఆ మూర్ఖత్వం లోపల నిండిపోతేనే ఇంక రాదు నాకు తెలిసిన ఆయన ఉన్నాడు పీకల దాకా తాగేవాడు డాక్టర్ చెప్పారు అరే నాయన లివర్కి దెబ్బతింది లివర్ సిరోసిస్ వచ్చింది దెబ్బతింది డ్యామేజ్ అయ్యింది లివరు కాబట్టి నువ్వు మానేస్తే దాన్ని అది రిపేర్ చేసుకుంటుంది లివర్కు ఉన్న మంచి లక్షణం ఏంటంటే నువ్వు మానేస్తే దాన్ని అదే కొన్నాళ్ళకి ఏం చేసుకుంటుంది రిపేర్ చేసుకుని నీకు మరలా సెట్ అయిపోద్దురా ఈ మందులు వాడుతూ పతిని చేస్తూ చక్కగా జాగ్రత్తగా ఉండు కామెరలు కూడా అటాక్ అయ్యాయి ఇంకా తాక్కు ఏం చేయొద్దు తాగొద్దు తెలుసు డాక్టర్ చెప్పింది తెలుసు తాగొద్దని లివర్ నాశనం అయిందన్న సంగతి తెలుసు మళ్ళీ తాగితే ఇంకా నాశనం అవుద్ది చచ్చిపోతామని తెలుసు భార్యకు భర్త ఉండడం తెలుసు పిల్లలకి తండ్రి ఉండడం తెలుసు కుటుంబాన్ని కోల్పోవాలని తెలుసు ప్రాణం పోతుందని తెలుసు అన్నీ తెలిసినా కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు సాయంత్రం అయ్యేసరికి వంద రెండు వందలు పట్టుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు ఆ షాప్ దగ్గరికి వెళ్తాడు మళ్ళీ అదే డబ్బా కొనుక్కుంటాడు తాగుతాడు పురుగుల మందు పురుగుల ముందు తాగినట్టే ఇంకప్పుడు అది తాగిన ఇది తాగిన ఒకటే ఇంకా టైంలో ఎందుకంటే లివర్ దొబ్బింది ఇప్పుడు మందు తాగినా చేస్తావు పురుగుల మందు తాగిన చేస్తావు తెస్తాడు తాస్తాడు అదే దట్ ఈజ్ మంకీ ట్రాప్ వదలాలి వదలాలి అది వదిలేస్తే నువ్వు బతుకుతావు అది వదిలేస్తే నువ్వు బాగుపడతావు కానీ ఆ సంఖ్యళ్ళు ఇంకా బిగి బిగుచుకుంటున్నాయి వదలడవు కర్మ అదే వచ్చిన కర్మదే అదే తెలిసినా వదలకపోవడమే మంకీ ట్రాప్ అంటే ఆ కోతి ఎలాగైతే వాడు వచ్చేస్తున్నాడు వదిలేస్తే పారిపోవచ్చు చెయ్యి ఈజీగా వచ్చేస్తుంది బయటికి అది పెట్టిందే చెయ్యి అది ఇలా పెట్టి కూర్చుంది ఇప్పుడు గుప్పులు మళ్ళీ పెద్ద నోట్లో పెడేసుకుందామని ఆశ పనికిమాలిన ఆశ అందుకే వాడు చిన్న కన్నం పెట్టి లోపలికి దూరేలాగా బయటకు కనబడేలాగా మంచి గింజలన్నీ లోపలేసి అర్ధాల్లోంచి నుంచి పెడతాడనమాట గింజలు అద్దాల నుంచి బయటికి కనపడుతుంటాడు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అన్నీ నాకే అన్నీ నాకే నీ మొహో నీకు ఒక్కడ కూడా వెళ్దా లోపలికి ఒక్కటి సేమ్ మనిషి కూడా అంతే అది జ్ఞానం లేనిది కాబట్టి కోతి చచ్చింది దొరికింది నువ్వు జ్ఞానం గలవాడవే కోతిని ఎలా పట్టాలో మనిషికి తెలుసు జ్ఞానం కలిగి ఉచ్చేశాడు కానీ తానున్న ఉచ్చుల్లో నుంచి అలా తప్పించుకోవాలో మనిషికి అర్థం కావట్లేదు ఇక్కడ సంశోన జీవితం అలాగే ఉంది తెలీలా దాన్ని వదిలేస్తే లైఫ్ ఆహా బిందాస్ ఉంటుంది ఇదో ప్రపంచంలో లేనట్టు కొంతమంది నా కళ్ళతో చూడు బ్రదర్ ఏడు చూడు బ్రదర్ నా కళ్ళతో చూడు బ్రదర్ ఒకట వేరే వాని భార్యను లేపు పోయాడట వేరే వాని భార్యను లేకపోతే వాళ్ళ పరువు కోసం వదులుతారా చంపేశారండి పట్టుకుని చంపేశారు సో నీ కళ్ళు ఏమయ్యే ఇప్పుడు ఉన్నాయా ఊడిపోయా ఉన్నాయా ఊడిపోయా విచిత్రం ఏంటంటే ఆడ ఇంతకీ భార్య లేపుకుపోయినప్పుడు కోడాయిల్ని భార్యని చంపలేదట లేపుకెళ్ళని చంపాడట చూడండి ఎంత దూరం ఆవిడ బాగానే ఉంది ఈడు చచ్చాడు అనవసరంగా నా కళ్ళతో చూడు బ్రదర్ ఏం చూడాలి బ్రదర్ నీ సావు చూడాలా బ్రదర్ ఎలా సచ్చావో చూడాలా బ్రదర్ నిన్ను తెలుసాడికి కాంప్లికేట్ చేసుకోకూడదు జీవితాన్ని అనవసరం ఇది ఈ పనికిమాలిన పని చేయకూడదు ఇందులో పడకూడదు ఇది ట్రాప్ ఇది ఈ ట్రాప్లో పడ్డామా లైఫ్ అంతా కొలాప్స్ అయిపోద్ది ఇది సాతాను ఎత్తుగడా అపవాది ఎత్తుగడా నా జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము పోలేవాడు వెతుకుచు తిరుగులాడుచున్నాడు నా బలమును స్త్రీలకి ఇయ్యకము లెమూయేలు తల్లి లెముయేలుతో చెప్తుందట లెముయేలు నీ యవన బలమును రాజులను నాశనము చేయి స్త్రీలకు ఇయ్యకు అని చెప్పినావి ఈ మందిని చేసుకున్నాడంటే మరి ఆయన ఏమనాలి జ్ఞానవంతుడు అనాలా ఇవ్వకని చెప్పింది అమ్మా చెప్పినావి ఎంతమందిని చేసుకున్నాడే మహానుభాడు వెయ్యి మందిని చెట్టుకున్నాడంటే ఏమనాలండి అతన్ని మనకి దృష్టాంతాలు ఇవన్నీ కూడా మనకేంటివన్నీ దృష్టాంతాలు వాళ్ళే వాళ్లే కదా అతన్ని భ్రష్టత్వానికి నడిపించారు సులుమోననే మహాజ్ఞాని మహాజ్ఞాని గొప్ప జ్ఞానవంతుడు చివరికి భార్యల మత్తులో ఏమైపోయాడు త్రోవ తప్పిపోయాడు భార్యల మత్తులో భ్రష్టుడైపోయాడు చేయకూడని పనులు చేయుటకు తన మనస్సును ప్రేరేపించగా ఆ మాయలో ఆ ఉచ్చులో ఆ ట్రాప్లో పడిపోయాడు జస్ట్ లైక్ మంకీ ట్రాప్ వదల వదిలేయాల్సిన వదలకపోవటం చాలా తప్పు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఏది వదిలేయాలో అది ఇప్పుడే వదిలేయండి ఇక్కడే వదిలేయండి బాగుంటారు వదిలేసేటప్పుడు కొంత నొప్పి రావచ్చు బాధగా అనిపించవచ్చు కానీ వదిలేయడమే మంచిది నీ జీవితంలో దలీలా ఉందా వదిలే అర్థమైందా నీ జీవితంలో ఒకవేళ దలీలా ఉందా వదిలే ఇమ్మీడియట్గా ఈ రాత్రే వదిలే నష్టం ఏమీ లేదు రెండు రోజులు బావా ఈ మిస్యూ అంటుంది నిన్ను మిస్ అయినందుకు సంతోషంగా ఉన్నానని చెప్పు రిప్లై పెట్టు తప్పేం లేదు బావా అదేంది బావా నా మీద నీకు ప్రేమ లేదా మీరే దిల్కి ధడకన్ అవును అనుకో నువ్వేమంటావంటే నా దిల్కి దడకన్ కాదే నా దిల్కి నువ్వు నాకు వద్దే తల్లి ఇంకెప్పుడు ఇలాంటి పాపలో పడను అని చెప్పి వదిలే నీ జీవితంలో వెళ్ళి దిలీలో ఉంటే ఈ రాత్రే వదిలేరా తమ్ముడు అన్నయ్య లేదా నీ భాషలో చెప్పాలంటే పోతావు ఏదో అయిపోతావు అవన్నీ నువ్వు ఫిల్ చేసుకో ఫిల్ ఇన్ ద బ్లాంక్ నాశనమైపోతావు నీ అంతం జాగ్రత్త వదిలేయి వద్దు వదిలేయి కొన్ని కొన్ని వదిలేస్తేనే నువ్వు బాగుపడతావు ఆ సంఖ్యళ్ళవి సంసోను ఢిల్లీలో వదిలేయాలి వదిలేసి ఉంటే అబాబా బాబా వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ సంసోను జీవితాన్ని ఊహించుకుంటుంటే ఎంత బాగుందో ఆ వేరే పరాక్రమత్వాన్ని అధీరత్వాన్ని త్వరలో గార్డ్ మినిస్ట్రీ నుంచి ఒక కమర్షియల్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను సంశోని చరిత్ర ప్రపంచానికి అందరూ తమ తమ దేవుళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ పుస్తకాల గురించి కమర్షియల్గా చక్కగా చెప్తున్నారు నేను కూడా ఒక చక్కటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అందులో బలవంతుడైన సంసోనును నేను టార్గెట్ చేసుకొని ఆయన పాత్ర చిత్రణతో ఒక చక్కటి మూవీ ప్రజెంట్ చేయాలి దట్ ఇస్ మై గోల్ ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యం ప్రపంచానికి చాటి చెప్పాలి సో చాలామందికి తెలియట్లేదు ఏం మొదలాలో తెలియట్లేదు ఏం వదిలేయాలో తెలియట్లేదు వదిలేయి వదిలేయి ఆ టైంలో నువ్వు అది వదిలేస్తేనే బాగుపడతావు సంసోను దిలీలను వదిలేసాడు అనుకుందాం ఫస్ట్ టైం దొ దొరికేసింది ఎప్పుడు దొరికిస్తుంది ఎప్పుడు దొరికేసింది చెప్పండి సంఖ్యలతో కడితే నన్ను పట్టుకొచ్చాడా అంటే ఏం చేసింది కడిసిందా కొత్త తాళ్ళు కడితే నన్ను పట్టుకొచ్చానడా నా బలం పో అన్నప్పుడు ఏం చేసింది కట్టేసిందా ఇప్పుడు అదే మాదిరి నా జుట్టు కత్తిరిస్తే పోద్దన్నప్పుడు కత్తిరిస్తుందా కత్తిరించదా తెలివైన ఉడితే ఏమనుకోవాలి చెప్పినవన్నీ చేసేస్తుంది చెప్పినవన్నీ చేసేస్తుంది ఆంటీ మాయిదర్ ఆంటీ ఆంటీ ఈ ఆంటీ చెప్పినవన్నీ చేసేస్తుంది ఇప్పుడు నా జుట్టు కత్తిరిస్తే పోద్దా బలం అన్నప్పుడు కూడా చేసేద్దా చేయదా చేసేస్తుంది కానీ బుర్రన్నోడైతే దాన్ని అక్కడితో ఆపేసుకుని అమ్మో ఈ వగలాడి ఈ వన్నెలాడి ఈ ఇక్కలాడి ఈ మాయలేడి నన్ను ముంచేస్తుంది ఇది విషం కలిపిన పకోడి ఇది తినకూడదు అని ఏం చేయాలి వదిలేయాలి వదిలేయాలి వదిలేసి ఉంటే అమ్మయ్యా అనుకునేవాడు జీవితం ఎంత బాగుండేదో కానీ నీవు నన్ను ఇంతగానే ప్రేమించుచున్నావా ఎంతగా ప్రేమించున్నావు నా మీద నీకు ప్రేమ లేదా తొడ మీద పడుకు పెట్టుకుందట దారిద్దరం ఆడ పడుకొని ఇంక ఇదే ప్రపంచం అనుకున్నాడట మహానుభావుడు ఏమైంది చివరికి అంతే కళ్ళు నాశనం జీవితం మొత్తం నాశనం బ్రతుకంతా నాశనం సర్వ నాశనం అంత శూరుడు వెళ్ళి ఏమి విసిరుతున్నాడు తిరగలిసిరుతున్నాడా తిరగలిసిరే క్యారెక్టర్ అయింది పప్పు రొబ్బుట్టాలు తిరగలేసరాలు భీమి ఎరటాలు నా సంచోన పనులు అంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా అవే సంశోన పనులు అవి సంసోన పనులు కావవి తిరగలేసిరటాలు పప్పు రొబ్బుటాలు భీమ ఎరటాలు చాటలేసుకుని చెరగటాలు ఇవి కాదా ఆయన పనులు మహాధీరుడు శూరుడు వీరుడు యుద్ధ నైపు యుద్ధ నైపుణ్యాలు తెలిసినవాడు పచ్చి గాడితో దవడ ఎముకతో వెయ్యి మంది యోధులను హతము చేసిన మహాపరాక్రమవంతుడు తిరగలిసిరువాడాయను తిరగలిసిరుతున్నాడట అంత దుస్థితికి దిగజారిపోయాడు వదలాల్సింది వదలకపోవటం వల్ల గుర్తుపెట్టుకున్న ప్రియదేవుని బిడ్డ వదలాల్సినవి నీ జీవితంలో ఎప్పుడో వదిలేస్తేనే బాగుపడతాం పట్టుకోవాల్సిన వాటిని పట్టుకో వదలాల్సిన వాటిని వదిలే వదలాల్సిన వదిలేస్తేనే లైఫ్లో మంచి సక్సెస్ ఉంది సంకెళ్ళు తెంచుకోయి రాత్రి సంఖ్యళ్ళు తెంచుకో వదిలేయి వద్దు వదిలేయ్ అది నీకు కరెక్ట్ కాదు అది నీకు తగినది కాదు అని తెలిసినప్పుడు నువ్వు వెంటనే దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి ఆ ట్రాప్లో పడకూడదు ఆ మంకీ ట్రాప్లో పడకూడదు అర్థమైందా గహజి వదిలేసి ఉండుంటే కుష్ఠుడయ్యేవాడా చెప్పండి ఎలీషా చెప్పినప్పుడు బుర్రా బుద్ధి వాడి ఆ నయమాను రథం వెంట పరిగెత్తటం మాని ఆ వస్త్రాలు ఆ కొంత వెండి ఆ దిక్కుమాలని ఏమి తెచ్చుకున్నాడో తెచ్చుకున్నాడు తెచ్చుకుని మళ్ళీ ఎల్షో ముందుకు వచ్చి ఏమంటున్నాడట యజమానుడా నేను ఎక్కడికి పోలేదు ఇక్కడనే ఉంటుని నీ సముఖమునునే ఉంటుని అంటే అప్పుడు ఆయన అంటున్నాడట అరే తెంగ నీ బుర్రకంటే నా బుర్ర చాలా పెద్దది నువ్వు ఆఫ్టర్ ఆల్ శిష్యుడిగాడివి నేను గురువుని కాబట్టి నాకన్నీ తెలుసు నీతో కూడా నా నా మనసు రాలేదనుకుంటున్నావా ఆ రథం వెనకాల నువ్వు ఎలా పరిగెత్తావు నాకు తెలియదు అనుకుంటున్నావా నేను ఆల్రెడీ దూరదర్శన్లో చూసాను చూసాను ఆల్రెడీ నేను నువ్వు ఎక్కడ ఎలా పరిగెత్తావో ఏంటో అన్నీ తెలిసి నాకు మరి అన్నీ తెచ్చుకున్నావు ఒకటి తెచ్చుకున్నావా అంటే బాబు ఏమైనా మరిసిపోయినా అని చూసుకుంటున్నాడు అన్ని తెచ్చుకున్నావు ఒక ఇంపార్టెంట్ది వదిలేసినట్టున్నావు ఏ వదిలేసాను ఇంపార్టెంట్ది అసలు వదిలేసినట్టున్నావు ఎట్టది నయమాను వదిలేసింది నువ్వు తెచ్చుకోవాలి కదా మరి నయమాని ఇచ్చింది తెచ్చుకున్నావు నయమాను వదిలేసింది తెచ్చుకున్నావా తెచ్చుకోవాలి ఏంటది నీకు నువ్వు నీ ఇంటి వారికి అతడు ఎన్నో బాధలు పడ్డాడట అతనికి వస్తువుల మీద ఇష్టం లేదు వెండి మీద ఇష్టం లేదు బంగారం మీద ఇష్టం లేదు దేని మీద ఉంది ఇష్టం అంతా కుష్టి పోవడం మీద ఇష్టం ఉంది ఇతనికి వెండి బంగారం వస్తువులు దుస్తులు అన్నిటితో పాటు ఏమొచ్చింది కుష్టి వచ్చింది వద్దనుకున్నది వదిలేసింటే గహజి గెహజీ కుటుంబం ఆ దుస్థితిని ఎదుర్కొనేది కాదు ఆ అనవసరమైన వెండిని వదిలేసి ఆకాననేవాడు ఆ బంగారాన్ని వెండిని వదిలేసి ఉండుంటే వాడు చచ్చేవాడు కాడు ఇష్కరియోతి యోధ ఆ ముప్పై వెండి నాణాలు ముందు వదిలేసి ఉండుంటే తర్వాత వదిలేసేయడం మళ్ళీ పిచ్చాడు తర్వాత వాడుకున్నాడా ఏం చేశాడు తెలిసా తర్వాత దేవాలయంలోకి తీసుకెళ్ళాడట ఆ ఏం చేశాడట విసిరేసేర అక్కడ పారేసి నాకు వద్దు బాబు ఇది అని పారేసేరే ఆ పారేసేద్ద ముందు పారేసి ఉండి ఉంటే కొంతమందికి బుద్ధి బుగ్గైపోయాక వస్తుంది బుద్ధి ఏమైపోయేకొస్తుంది బుగ్గయ్యాక వస్తుంది బుగ్గయ్యాక రాకూడదని ఆయన బుద్ధి ఎప్పుడు ఉండాలి బుద్ధి బుగ్గిలోకి వెళ్ళకముందే ముందే బుద్ధి ఉండాలి అంటే బూడిద అవ్వకముందే ఏముండాలి బుద్ధి ఉండాలి బూడిదయ్యాక బుద్ధి వచ్చిన ఏమీ లేదు అన్ని అవకాశాలు బాగున్నప్పుడే బుద్ధి తెచ్చుకో ఆ తర్వాత వదిలేసినా ఉపయోగం లేదు ముందు పట్టేసుకున్నావు ఇప్పుడు కరెంట్ ఉండగా పట్టేసుకున్నావు ఏటి ఓగి ఊగి ఊగి వదిలేసావు వదిలేసావు ఉపయోగం ఇలా కాలిపోయింది సగం కాలిపోయింది కరెంటు పట్టుకున్నాడంటే ఏమైపోద్ది కాలిపోద్ది అండి లెవెన్ కేబీ వైర్లు ఉంటాయి చాలా ప్రమాదమై ఈ పైన కానీ వెళ్ళిన అయింది వెళ్ళలేదు కదా లెవెన్ కేవీ వైర్లు ఉంటాయి చాలా ప్రమాదం భయంకరమైన కరెంటు పాస్ అవుతుంటుంది దానిలో నుంచి జస్ట్ టచ్ అయితే చాలు ఏమైపోద్ది ఒళ్ళంతా కాలిపోద్ది బుగ్గైపోతావు బుగ్గైపోతావు ఆ వైర్ పట్టుకోకూడదు పట్టుకోకముందే తెలియాలి పట్టుకోకూడదని పట్టుకున్నాక ఓగడం తప్ప అది వదలదు ఒకసారి చూడండి మొసలు నోట్లో తలెట్టడం అంటారు మొసలి నోట్లో తలెడితే వదులుతుంది అది పెట్టకముందు ఉండాలి బుద్ధి పెట్టాక వదిలేవే వదిలేయి అంటే అది వదలదు అది సరదాగా పెట్టి బాబు గుచ్చిపోతుంది ఇంకా కొరికే అంటే అది ఉందా మంచి మంచి వేడి వేడికి వస్తుంటుంది లోపలికి బ్లడ్ భలే పెట్టి అనుకున్న కొరికు కొరుకుద్ది చక్క తింటుంది నువ్వు మిరపకాయ బజ్జీ తినట్టు ఒక మిరపకాయ బజ్జీ తినట్టు నువ్వు చక్క తింటుంది అది అందుకే దాని నోట్లో తల పెట్టక మునిప్పే నీకేముండాలి బుద్ధి ఉండాలి మొసం నోట్లో తల పెట్టకూడదు పెట్టడం వల్ల నా తలే పోయి వదిలేయాల్సింది వదిలేయాలి లైఫ్లో ఏది వదిలేయాలో తెలుసుకోవడమే జ్ఞానం అలా వదిలేసి ఉంటే సంసోను బాగుపడేవాడు అలా వదిలేసి ఉంటే ఆకాను బాగుపడేవాడు అలా వదిలేసి ఉంటే గహజీ బాగుపడేవాడు అలా వదిలేసి ఉంటే ఇస్కరియోతు యోధ బాగుపడేవాడు వాళ్ళు వదలకపోవటం వల్లే ఏమైపోయారు నష్టపోయారు ఈరోజు నీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏది వదిలేస్తే బాగుపడతావు ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకో నేను వెయిట్ చేస్తాను నీకోసం చెప్పండి ఏమైనా వదిలేయాల్సింది ఉందా మన బతుకులో ఏమి లేవా ఏటే ఎరా నాన్న మన బతుకులో ఏం వదిలేయాల్సినవి లేవా ఉన్నాయా ఉన్నాయాన్న వాళ్ళు చేయి చూపించండి మిగిలిన దొంగలు వాళ్ళకి తెలుసు ఒక అటు చూస్తున్నారు ఆహా ఆడి చేయి చూపిస్తే మనం చూపించవచ్చులే అన్నట్టు మీ బతుకులు తాగలయ్యా ఇక మీరు మారరు మీరు పక్కోని చూసి ఎదుటోడి చూసి ఎప్పుడు వాడిని చూడడం వీడిని చూడండి బతుకు సంతకెళ్ళా నువ్వు చూసుకోముందు నీ వైపు నువ్వు చూడు ఆడు గొడవ నీకెందుకు ఎప్పుడు పక్కోడు గొడవే కావాలి మనకి మన గొడవ వద్దు మనకి నిన్ను అడిగినప్పుడు నీ నీ ఏడిపోతే నువ్వు ఏడవాలి నా నిమిత్తం ఏడవకు నీ నిమిత్తం ఏడన్నాడు ఆయన ఎవరి నిమిత్తం ఏడాలట నీ నిమిత్తం ఏడు నీ పిల్లల నిమిత్తం ఏడు నా కోసం అది ఏడవలసింది సో నీ బ్రతుకులో ఏమైనా వదిలేయాల్సినవి ఉన్నాయా ఈ సంవత్సరం ఏమైనా మంచి నిర్ణయం తీసుకుంటావా చెప్పు సంఖ్యలు ఏమైనా ఉన్నాయా ఏమయ్యా తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలు అన్నలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను నేను ఉన్నాయంటే నిర్ధ నిర్భయంగా చేయి చూపించండి మీకోసం ప్రార్థన చేస్తాను మీకు ఆ శక్తి దేవుడు ఇవ్వాలని నిర్భయంగా నిర్భయంగా చేతులు చూపించండి భయపడాల్సిన పని లేదు నిన్ను నువ్వే మోసం చేసుకుని పక్కడికి తెలిసిపోద్దని అని అనుకుంటే ఇక్కడ ఎవడ బతుకకాడిది అందరు దొంగలే అయినాయి ఇక్కడ ఎవడ మంచోడు ఇక్కడ ఎవడ మంచోడు ఇక్కడ అందరూ రోగులే నీతి లేడు ఒక్కళ్ళు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు సో కాబట్టి నిర్భయంగా చేయి చూపించే ఆకాశంతో చేయి చాపు ప్రభువా ప్రభువా ఈ రాత్రి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్న నా బ్రతుకులో కూడా విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి తండ్రి మీరు విసర్జింపవలసినవి కొన్ని ఉన్నాయి మీరు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి మీరు విసర్జించుడి అంటాడు కొలసి పత్రికలో మీరు వీటిని విసర్జించండి అంటే విడిచిపెట్టండి మీ బ్రతుకులో కూడా విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి అప్పుడు ఆకాశము తట్టు చేయి చాపి ప్రభువా ఇదిగో నీ సన్నిధులు ఈరోజు మంచి వాక్యాన్ని నాకు వినిపింపజేశావు ఈ సంవత్సరంలో నేను మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాను ప్రభువా నేను వదిలేద్దాం అనుకుంటున్నాను నా బ్రతుకులో కూడా దిలీలా ఉంది వదిలేద్దాం అనుకుంటున్నాను నా బ్రతుకులో కూడా వెండి ఉంది వదిలేద్దాం అనుకుంటున్నాను నా బ్రతుకులో కూడా ముప్పై వెండి నాణ్యాలు ఉన్నాయి వాటిని ఇప్పుడే వదిలేద్దాం అనుకుంటున్నాను నా బ్రతుకులో కూడా వస్తువులు దుస్తులు పనికి మాలిన విషయాలు ఉన్నాయి లేదా మందు ఉంది వ్యసనాలు ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి పాపాలు ఉన్నాయి వదిలేద్దాం అనుకుంటున్నాను ప్రభు నాకు శక్తిని తండ్రి బలాన్ని తండ్రి వాటిని పట్టుకుంటే నేను ఇంకా ట్రాప్లోనే ఉండి చచ్చిపోతాను మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురు అన్నాడు ప్రభు మీరు మీ పాపములలోనే ఉండి చనిపో ఆ ట్రాప్లో ఉండి చచ్చిపోతాం ఇంకా ఆ ట్రాప్లోనే కొంతమంది ఉంటారు దరిద్రులు మారరు ఎంత చెప్పినా మారరు తప్పు జరగడం సహజం దిద్దుకోవడం మానవధర్మం మనిషి అన్నాక తప్పులు జరుగుతాయి కాదని నేను అనట్లేదు దావిదంతటి వాడి జీవితంలోనే ఏం జరిగాయి తప్పు జరిగింది కానీ దిద్దుకున్నాడు మహానుభావుడు సో తప్పు జరగడం సహజం దాన్ని దిద్దుకోవడం మానవ ధర్మం దిద్దుకోవాలి మన జీవితంలో ఏది వదలాలో అది వదిలేయాలి వెంటనే వద్దు నాకు ఇది వద్దు ఇది నా మంచి నా బ్రతుకుకు మంచిది కాదు ఈ రాత్రి బలమైన నిర్ణయం తీసుకో దానివల్ల నీ ఫ్యూచర్ ఎంత దెబ్బతింటుందో ఆలోచించు దానివల్ల నీ బ్రతుకు ఎంత నాశనం అవుతుందో ఆలోచించు ఫోర్తిప్పర్ భార్యను వదిలేయబట్టే ఆవిడ పట్టుకుందట ఈయన కూడా పట్టుకుంటే ఏమయ్యేది పెద్ద దరిద్రం అయ్యేది అక్కడ కానీ ఆవిడ పట్టుకుంది ఎవరు పట్టుకోలేదు యోసేపు పట్టుకోలేదు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు పోతి పరి భారీ గట్టి పట్టుకుంది కానీ యోసేపు ఏం చేయలేదు అమ్మో దరిద్రం నాకు వద్దు బాబోయ్ దరిద్రం అనుకున్నాడు నాకు వద్దు దరిద్రం వదులు వదలు అన్నాడు అదేమో పట్టుకుంటుంది నేనేమో వద్దు అంటున్నాడు మొత్తం మీద చొక్కా పట్టుకుందట గట్టిగా లాగింది చొక్కా వదిలేసాడట ఏం వదిలేసాడు చొక్క చొక్కా వదిలేసి మంచి పని చేశాడు అమ్మ ఇది మా నాన్న ఇచ్చిన చొక్క మా తాత ఇచ్చిన చొక్క ఈ చొక్కా వదలలేను అంటే కుదరదు కొన్ని కొన్ని వదిలేస్తేనే బాగుపడతాం కొన్ని కొన్ని వదిలేయాలి ఒకటా ఈ రైల్వే ట్రాక్లో ఎక్కడో కాలు ఇరికిపోయిందట కాళ్ళను ఎరికేసుకుని వచ్చినట్టు బయటికి ఎందుకు ట్రై చేసి ఉంటాడు ఎంత ట్రై చేసినా ఏం రాలేదు కాలు రాలేదు ఇప్పుడు కాలు కోసం చూస్తే ఏం పోతుంది మొత్తం మొత్తం ఉల్లిపాయ పచ్చడి అయిపోద్ది ఉల్లిపాయ చిత్త కొడితే ఏమవుద్దు పచ్చడి చేసేటప్పుడు పేస్ట్ పేస్ట్ అయిపోద్ది కదా ట్రైన్ కింద పడినా మనం కూడా ఏమవుతాం అలాగే వేస్ట్ కాలు కావాలా ప్రాణం కావాలా చాలా స్పీడ్గా డిసైడ్ అయ్యాడు చేతిలో కత్తుంది ఒకేట వేసుకున్నాడు మరి నాయన ఈ రోజుతో కాలు నాకు నీకు బాయ్ బాయ్ ఒంటి కాలుతో బతికేస్తాను కానీ చావాలని అనుకుని బయటికి తప్పించుకున్నాడు జీవితంలో కొన్ని వదిలేయాలి కొంచెం నొప్పిగా ఉన్నా కష్టమైనా తాగుడు నీ జీవితంలో ఉందో వదిలేయి లేదంటే మొత్తం నాశనం చేయొద్ది నీకేమైనా ఉంపుడు గత్తు ఉందా వదిలేనా నాయన బాగుపడతావు నీ భార్య నీకు సరిపోద్ది నీకేమైనా అక్రమ సంబంధం ఉందా నీ భర్తకు తెలియకుండా వదిలేయ్ కుటుంబం బాగుపడద్ది ఏ సిగరెట్లు గట్టి గాలుస్తున్నావా వదిలేయి బాగుపడతావు కై నీళ్ళు గొట్టకాల మటకాలు బ్రష్ బయటకు వచ్చేది జాగ్రత్త దేవుడు అలా దీవించేస్తాడు రోజు మరి పళ్ళు దొంగుకునేటప్పుడు బ్రష్ బయటకు వచ్చేసిన కాక ఆమెను అనండి అనండమ్మా ఆమెనని గట్టిగానండి వాళ్ళు దొంగకునేటప్పుడు ఏం బయటకు వచ్చాయనుగాక ఆ బ్రష్ బొగ్గలో నుంచి వచ్చాయినుగాకా మేనరా నాన్న మీరు అన్నరే అన్నరా అందుకే వదిలేయండి పోదు బొగ్గ అనవసరంగా కిడ్నీలు పోతాయి లివర్ పోద్ది అనవసరంగా పనికిమాల రోగాలు ఎందుకు మనకి చెప్పండి ఇవన్నీ ఎందుకు వదిలేయాలి కొన్ని కొన్ని వదిలేయాలి జీవితం నుంచి కొన్ని పోవాలి వద్దవి నీకు అసూయ ఉందా వదిలేయి స్వార్థం ఉందా వదిలేయ్ దుర్బుద్ధి ఉందా వదిలి కీడు చేయాలని తలుస్తున్నావా వదిలేయి పగ పెంచుకున్నావా వదిలేయ్ ఈ సంవత్సరం ఏమేమి వదిలేయాలో గుర్తు చేసుకో రాత్రి వదిలేయి మొత్తం సకల దరిద్రాలు వదిలేసి ఫ్రెష్గా తయారవు ఎవరి మీద శత్రుత్వం ఉందా వదిలేయ్ వాడి పాన వాడి మానాన వాడే పోతాడు నీవేదేమైనా నిందలేస్తున్నాడా వదిలేయి దేవుడికి అప్పగించేయి పగ తీర్చుటా నా పని దేవుడు చూసుకుంటాడు వదిలేయ్ వాడు నిందించినంత మాత్రం నా నిందలో ఒక వంద మంది నమ్మినంత మాత్రాన్ని నీకు వచ్చిన నష్టమేమీ లేదు ఏదో ఒక రోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట వాడు నువ్వు ప్రత్యక్షం అవుతారు ఆ రోజు నిజాలన్నీ ఆయన నాగ్న సత్యాలు బయటికి తీసుకొస్తాట వదిలేయి దేవుని ఎదుట నిందారహితముగా ఉండు ప్రశాంతంగా ఉండి రాత్రి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు నేను వదిలేస్తున్నాను ప్రభు ఇక్కడే వదిలేస్తున్నాను వాడి మీద నాకు శత్రుత్వం ఉంది వదిలేశాను వాడి మీద నాకు పాక ఉంది వదిలేశాను ప్రభు నాకు ఈ విధమైన అసూయ ఉంది వదిలేశాను ఈ దుర్బుద్ధి నాలో ఉంది వదిలేశాను ఇక నేను బూతులు మాట్లాడుతున్నాను ప్రభు ఈ రాత్రి ఇక్కడే వదిలేశాను ప్రభు వద్దునాక బూతులు ఎందుకు దరిద్రం ఎందుకు నాకు ఆ పదాలు నాకు అవసరమా ఇంకా తెలుగులో మంచి మంచి పదాలు బోల్డ్ ఉండగా ఈ చెత్త పదాలు ఎందుకు రోజు నా పేదాల మీద నా అనడం రోడ్డు మీద పోతా ఉంటావు గేదే ఆవో పేడేస్తుంది తీసుకొచ్చి మొదటి చుట్టూ పేదల మీద పెట్టుకుంటావు దరిద్రం నాలుగు మీద పెట్టుకుంటావు దరిద్రం ఇంకా గేదే గేదే ఆవుతో ఆగాను కొంతమంది తినేటోళ్ళు ఉన్నారు అది కూడా దరిద్రులు మొన్న ఎవడో యూట్యూబ్లో పెట్టాడు పేడ తింటున్నాడు పనికి మాలాడు అదే బిర్యానీ అనుకున్నాడు దరిద్రు చీ 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 ఇలాంటి పశువులు తయారయ్యారన్నమాట ఏం బతుకులే ఏందో అవి పేడ తింటే గొప్పలు అయిపోతారట ఇంకా అలాగైతే ఇంకా ఈ ఆహారం ఎందుకు వైద్యం ఎందుకు ఎందుకు తిని బతికేచ్చు కదా హాస్పిటల్లో కూడా పేడ తట్టలు పెట్టేవారు ఇంకా కొంతమంది దాని వెంట శంబు పొట్టు బయలుదేరుతారు పోయి తల్లి పోయి 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 నీ బతుకు తగలయ్యా సిరి ఇయ్యా చేయచ్చు ఇప్పుడు అలాగ పెదాల మీదకి బూతులు ఎందుకు వదిలేయ్ దరిద్రం వదిలే రాత్రి మంచి నిర్ణయం తీసుకో ప్రభు సన్నిధిలో ప్రభువా నిన్ను బూతులు మాట్లాడేవాడిని ప్రభు ఇప్పటి వరకు ఈ రోజుతో వదిలేస్తున్నాను ప్రభు ఇంకా నీకు వదలాలి వదలాలనిపించకపోతే పంచి ఇంటికి వెళ్ళి ఈ పిన్నిస్ ఉంటుంది కదా ఇదే ఉంటుంది అదే పువ్వులు అది పెట్టుకుంటారు ఆడవాళ్ళు క్లిప్పులు అవి పెట్టుకుంటారు ఆ పిన్ని తీసుకుని కొవ్వొత్తి దగ్గర బాగా కాల్చు విడదీసి ఎర్ర కాలుతుంది నాలుగు బయటెట్టి పెట్టి ఎందుకో చెప్పనా ఆ ఆ చురక నీ బ్రతుకులో గుణపాఠం కావాలి ప్రభువ ఈరోజు ఇదిగో బూతులు మానేయాలని చిన్న చురక వేసుకున్నాను నోటి మీద సమర్పణ చేసుకుంటున్నాను ఇంకెప్పుడు నా నోట్లోంచి పనికి మల్ల బూతులు రాకుండా ఈ గాయం కొన్నాళ్ళ పాటు నాకు గుర్తు చేయాలి అని చిన్న చురకే వేసుకోండి దరిద్రం అవుతుంది కొన్నాళ్ళు తిండి ఎక్కదు మరి అంత చెయ్యి అలా అయినా చెయ్యి అంటే చేయమని చెప్పట్లేదు నువ్వు బూతులు మానేయని చెప్తున్నాను నేను మాన అంటావు అలా చేయి ఇంకా అదే ట్రీట్మెంట్ మరి ట్యాబ్లెట్ వేసుకో తగ్గిపోద్దాన్న నేను చేసుకోనంటే ఇంకా ఆపరేషనే మరి సో నీ బ్రతుకులో నుండి పాపాన్ని విసర్జించేయి వద్దు మనకి రాత్రి మంచి నిర్ణయం తీసుకుని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టు అర్థమైందా ఏది సంఖ్యలలో ఉన్నావో ఏ బానిస సంఖ్యలు నిన్ను వెంటాడుతున్నాయో ఏ భయంకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నాయో ఈ రాత్రి గుర్తించు ప్రియమైన దేవుని సంగమా గుర్తించు వాటిలో నుంచి బయటికి రా నిన్ను నువ్వే కట్టుకో నిలబెట్టుకో చెక్కుకో యోసేపు అలాగే తనను తాను చెక్కున్నాడు పౌలు తనను తాను చెక్కున్నాడు వేతురు తనను తాను చెక్కున్నాడు భక్తులందరూ తమను తాము అలాగే చెక్కున్నారు దావీదు కూడా తప్పు చేసిన తర్వాత ఎంతో ఏడ్చాడు కన్నీరు గార్చాడు ఆ తర్వాత తను తాను చెక్కుకుని అనేక మందికి పాఠాలు నేర్పించాడు నేను చేసిన తప్పు మీరు చేయకండి నేను పాఠాలు చెప్పాడు ప్రపంచానికి కీర్తనలు రాశాడు కాబట్టి మీరు కూడా ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఏది వదిలేయాలో వదిలేయండి ఏది వద్దో దాన్ని దూరం పెట్టండి ఏది మీ బ్రతుకుకు ఆటంకాన్ని కలుగు చేస్తుందో దాన్ని పక్కన పెట్టేయండి ఏది నష్టాన్ని చేకూరుస్తుందో దాన్ని పక్కన పెట్టేయండి ఇది మంచిది కాదు అని నీ మనసు కనిపించినప్పుడు దానికి దూరంగా ఉండటమే మేలు ఇది నష్టాన్ని చేకూరుస్తుంది అని నీ మనసు కనిపించినప్పుడు దానికి దూరంగా ఉండటమే మేలు అవసరం అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసేయి ఎవరైనా నేను ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళకు దూరంగా ఉండు దూరంగా జరుగు వద్దు వద్దు నేను గతంలో కూడా చెప్పిన అగస్తీన్ అనే ఒక బోధకుడు మారు మనసు అంతకు అంతకుముందు అతను విభిచారి ప్రభు అతను పిలుచుకున్నాడు సేవలోకి వచ్చాడు సేవలో నడుస్తున్నాడు ఒకరోజు బైబిల్ పట్టుకొని నడి రోడ్డులో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట వెళ్ళిపోతుంటే ఈ పాత పరిచయాలు ఒక అమ్మాయి కనబడిందట ఒక విభిచారి కనబడి ఉంటుందట హే అగస్తిన్ నువ్వు నువ్వు నన్ను మర్చిపోయావా ఐఎమ్ దట్ పర్సన్ ఐమ్ ఐఎమ్ షీ ఐమ్ దట్ పర్సన్ రిమెంబర్ మీ అని చెప్తోంది అంటే నువ్వు నన్ను గుర్తుపెట్టుకో నేను పలానా అమ్మాయిని పలానా అమ్మాయిని నన్ను నేను పలానా అమ్మాయిని అని చెప్తుందట అప్పుడు అగస్తిన్ అన్నాడట నువ్వు పలానా ఆమెవే కావచ్చు నువ్వు పలానా ఆమెవే కావచ్చు నేను మాత్రం అతన్ని కాను వాడు ఎప్పుడో క్రీస్తునందు చచ్చిపోయాడు ఇది నూతన జీవం ప్రభు కొరకు బ్రతికే ఒక పవిత్ర దేహం అన్నడట నామానికి మహిమ కలుగునుగాక అలాంటి ఒక గొప్ప శక్తివంతమైన సాక్ష్యం మన బ్రతుకులోకి రావాలి పాతవి గతించను ఇదిగో సమస్తము నూతనమైన వాయును కొత్త వాయును పాతవి గతించాలి పాతవి గతించి ఎన్నాళ్ళు వాటికి పాతరేసాయి పాత వాటికి పాతరేసాయి కొత్తగా వెలుగులో నిలబడు కొత్తగా ఉదయించి ఒక నీతి సూర్యుని వలే బలం పొందుకో దేవుని కొరకు బలమైన కార్యాలు చేయి ఆయన నేను వాడుకుంటారు బలంగా గొప్పగా నీ దేహాన్ని నీతి సాధనముల వలె ప్రభుకు అప్పగించు నీ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా వద్దు నీతి సాధనాలుగా ప్రభుకు అప్పగించు అందుకే ఒక మంచి పాట రాశాను ప్రతి సంవత్సరం మీరు పాడుకుంటారని నెరిగి నిద్ర మేలుకో భారము కలిగి బ్రతుకు దిద్దుకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో దేహముండగానే దేవుని మనసు తెలుసుకో ఇదే కదా అనుకూల సమయం సోదర మరో దినం నీకుందో లేదో ఎరుగరా అనే పాట రాశాను శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా పాపమంటే పామే కాటు వేస్తుందిగా సో అద్భుతమైన పదాలతో రచించినటువంటి పాటది కానీ మన వాళ్ళు రింగ్ టోన్లు పెట్టుకోవడానికి గడు గుడ్డు టోన్లు పెట్టుకోవడానికి వాడుకుంటారు తప్ప అందులో భావాలు గుర్తించడం మళ్ళీ ఒకడు అడుగుతాడు కదా అన్నయ్య మన పాటలు కాలర్ ట్యూన్గా రావా పెడదాం కాలర్ ట్యూన్లు రింగ్ టోన్లు ట్రాక్ ఏదన్నా మరి ఏం చేద్దామని సించేద్దామని ఇక్కడ వేదిక మీద ఏటది పాడేసి పాట వచ్చిందంటే సార్ ట్రాక్ 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 ఏం చేస్తారో ట్రాక్ వేసుకుని పాడేస్తావా ప్రదర్శన ఇస్తామేమో అందులో భావాలు అర్థం చేసుకోవా భావాలు అర్థం చేసుకుంటూ చేసుకోవా కావాల్సింది భావం అర్థం కావాలి మొదటి తర్వాత పాడుకో తప్పులేదు పాడు నేను వద్ద కానీ ఆ పాట ముందు ఎక్కడికి వచ్చేయాలి బ్రతుకులోకి వచ్చేయాలి పెదాల మీద కాదు బ్రతుకులోకి వచ్చేయాలి మంచి మంచి పాటలు రాసి ఇచ్చాను మీకు ప్రతి సంవత్సరం ఎన్నో కొన్ని పాటలు ఇప్పుడు రాబోయే సెమినార్లో కూడా ఒక పాట రేపు జనవరి నాలుగున ప్రభుత్వం అయితే మరో పాట లక్షల రూపాయలు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఆ పాటల కోసం అంత మంచి మంచి పాటలు మీ ముందుకు వస్తున్నాయి వాటిని వినండి ప్రసంగాలు వినండి మన యూట్యూబ్ ఛానల్లో అబ్బో ఎన్ని ప్రసంగాలు ఉన్నాయో మన యూట్యూబ్ ఛానల్లో రోజు వస్తానే ఉన్నాయి లైవ్లు వస్తున్నాయి ప్రసంగాలు వస్తున్నాయి వినండి విని విడిచిపెట్టేయకండి విన్నదాని ప్రకారం మీరు ఏం చేయాలి ప్రవర్తించండి వినిన దాని ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి అన్నాడు భక్తుడు యాకో పత్రికలో కాబట్టి ప్రేమని దేవుని ఈ రెండు రోజుల సభల ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి ప్రభు దగ్గర సమర్పణ చేసుకోకుండా ఇంటికి వెళ్ళకండి ఇక్కడే వదిలేయాలి మీరు ఏం వదిలేయాలి ఈ రాత్రి ప్రభా ఈ సంవత్సరం నేను తీసుకున్న తీర్మానం ఇది బైబిల్ పట్టుకున్నాను తండ్రి బైబిల్ బైబుల్ పట్టుకుని ఈ సన్నిధిలో మాట్లాడుతున్నాను ఈ జీవవాక్యాన్ని విన్నాను విని ఇదిగో ఈ జీవవాక్యాన్ని హృదయానికి హత్తుకొని చెప్తున్నాను ప్రభా మోకరించి ప్రార్థన చేయండి ప్రభా నేను ఈ రాత్రి ఏ వదిలేయాలనుకున్నాను ఇక్కడే నిర్ణయం తీసుకున్నాను వదిలేస్తున్నాను తండ్రి ఈ సంవత్సరం నుంచి నా బ్రతుకు నూతనంగా ఉండాలి రాబోయే సంవత్సరాలు ఇంకా నాకు ఆయుష్కాలం ఉందో లేదో తెలీదు కానీ నాకు ఇవ్వబోతున్నాను అని నమ్ముతున్నాను ఇస్తే కనుక చక్కగా వాడుకుంటాను ప్రభు ఇక్కడే వదిలేస్తుంది నన్ను తండ్రి అని ప్రాధేయపడు కానీ గాలి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పే వాళ్ళకు నిజంగానే వదిలే నువ్వేం వదిలేయాలనుకుంటున్నావు నిజంగానే వదిలే కాబట్టి నిత్యజీవ ప్రయాణంలో వాటిని వదులుకొని ఆయన సన్నిధి కాంతిలోనూ బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను దేవుడట్టి ధన్యత నీకుని కుటుంబానికి సంఘానికి సమృద్ధిగా దయచేయును కాక ఆమెను తల్లవంచండి వంచండి ప్రార్థన చేసుకున్నాను సర్వశక్తుడ సర్వోన్నతుడ దయగల ప్రభావ ఇంతవరకు విత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి ఏది విడిచిపెట్టాలో వారికి తెలియజేయండి తండ్రి జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి తండ్రి మీ ఆలోచన చెప్పండి ప్రభావ వారి బ్రతుకులు దిద్దండి తండ్రి ప్రభా మీకు ఇష్టమైన పాత్రలుగా మలచండి మీ సన్నిధి కాంతిలో నిలువ పెట్టండి మీ సన్నిధాన వర్తలుగా నిలువ పెట్టండి ప్రభా అర్హమైన పాత్రలుగా మీకు ఉపయోగపడే పాత్రలుగా పనికొచ్చే పాత్రలుగా ఈ నూతన సంవత్సరంలో కూడా వాడబడుటకు బిడ్డలకు సహాయం దయచేయండి ఎరువు వేశాను తండ్రి పెత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో ఫలాలు తీసుకురావడానికి సహాయం అనుగ్రహించమని మా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండమని సంఘాన్ని సంఘ పెద్దల్ని విశ్వాసుల్ని సంఘ కాపరిని ఇక్కడ ఉన్న వారందరినీ ఆశీర్వదించమని కూడి వచ్చిన మీ బిడ్డల కుటుంబాల్లో గొప్ప వెలుగులు నింపమని ఈ ప్రాంతాల్లో ఉన్న సత్యవాక్య సంబంధులైన బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి వారి శ్రేష్ఠనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె అందరికి వంగనాలు మేల్ ఆ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సమయమంది నిన్ను నీవు తెలుసుకో